దాదాపు 70 నుండి 75 ఏళ్ల వయసు పైబడిన వారే వారంతా దాదాపు 55 ఏళ్ల తర్వాత వారు చదువుకున్న పాఠశాలలో కలిసారు. ఒరే ఏరా ఎలా ఉన్నావంటూ ఆత్మీయంగా పలకరించుకుంటూ తమ చిన్ననాటి జ్ఞాపకాలలోకి వెళ్లిపోయారు. కాకినాడ పిఆర్జి హైస్కూల్లో 1964-68 మధ్యకాలంలో చదువుకొని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ కలయిక చాలా మధురంగా సాగింది. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ సమీపంలో గల పిఆర్జీ హైస్కూల్లో 1964-68 కాలంలో విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. డాక్టర్ సుసారాల వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం తదితర ప్రాంతాలలో స్థిరపడిన మిత్రులంతా తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏరా ఒరే అంటూ పలకరించుకుంటూ వారి వారి ముద్దు పేర్లతో పలకరించుకుంటూ సందడి చేశారు. తమకు విద్యాబుద్ధులను నేర్పిన ఆనాటి ఉపాధ్యాయులు పేర్లను గుర్తు చేసుకుంటూ ఆయా ఉపాధ్యాయుల క్లాసుల్లో వారు ఏ విధంగా ఉండేవారో జ్ఞాపకం చేసుకున్నారు. ఈ సందర్భంగా పిఆర్జీ హైస్కూల్ ప్రస్తుతం ఉన్న హెచ్ఎంతో పాటు పలువురు ఉపాధ్యాయులను ఆహ్వానించి వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సభ అధ్యక్షులు డాక్టర్ సుసారాల వెంకటరమణ మాట్లాడుతూ తాము చదువుకున్న స్కూల్లో దాదాపు 55 ఏళ్ల తర్వాత తొలిసారిగా తమ మిత్రులందరం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. స్కూల్ హెచ్ఎం మాట్లాడుతూ 1964-68 కాలంలో చదువుకున్న విద్యార్థులు కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఈ ఆత్మీయ సమ్మేళనం తమ జీవితం గుర్తుండిపోతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో భగవాన్, ముంజులూరి సూర్యనారాయణ, జి ప్రసాద్, చింతపల్లి ఈశ్వరరావు, నల్లన్ నారాయణరావు, సంపద్, గుల్లపూడి శ్రీరామచంద్ర, పండ మాధవ్ కుమార్, కెఎన్ సుధాకర్, బీరక సత్యనారాయణ, డాక్టర్ ఎస్వి రమణారావు పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళ అకామిడేషన్ ఏం చేయాలి, ఫుడ్ ఏం చేయాలి, మార్నింగ్ రాగానే ఎలాగా ఎన్ని రోజులు పెట్టాలి ఫంక్షన్, ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్. అసలు ఆర్గనైజర్స్ వర్క్ అంటే దాని ఇంకా విలువ కట్టలేను. అన్నిటికంటే ఇంట్రెస్ట్ ఒకటి. రెండోది ఏంటంటే ఆ పనులని బానుకుని చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్క పనికి మేము ఎంతెంత కాలం వెచ్చించామో మాకే తెలియదు. ఇదంతా ఎందుకంటే మేము మా కొలీగ్స్ని సహజ స్టూడెంట్స్ కలుస్తున్నాం, కలవబోతున్నాం, ఉత్సాహంతో చేసాం మేము. అంతేగాని ఏదో బరువుగా మేము చేయలేదు. ఏ పని బరువుగా చేయకూడదు, ఉత్సాహంగా చేస్తేనే బాగొస్తున్నట్ట. దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు. ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో మేము చేయగలిగాం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మాకు తోడ్పాటిచ్చిన హెడ్ మాస్టర్ గారు, ఈ స్కూల్ టీచర్స్, వాళ్ళు కనుక కుదరదండి ఇక్కడ మీరు చేసుకోవడం కంటే మా పరిస్థితి ఎలా ఉండడం మీరు చూసుకోవాలి. సో వాళ్ళు అన్నిటికంటే ముందు ప్రయారిటీ మాకు వాళ్ళు. సో అవర్ పర్సనల్ వాళ్ళకి మా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. మా అందరికీ చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎంతమంది పెద్దలు అందరూ కూడా ఒకే చోటకి సుదూర ప్రాంతాల నుంచి, బెంగళూరు మరియు హైదరాబాద్ ఇలాగ వేరు వేరు స్టేట్ల నుంచి ఉన్న పెద్దలందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి రీయూనియన్ మీటింగ్ పెట్టుకోవడం, వారితో పాటు మేము ఇక్కడ ఉండడం మా యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నామండి. వారు మర్చిపోలేని రోజులన్నీ కూడా మరొకసారి ఇక్కడ వచ్చి గత కాలపు జ్ఞాపకాలన్నీ ఒకసారి నెమరు వేసుకోవడానికి వారు ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషదాయకమైన విషయం ఇది. ఇది మా స్కూల్ యొక్క ప్రతిష్టకు మరొక మైలురాయి అని చెప్పి మీ అందరికీ నేను తెలియ ఫోన్ చేసి ఈ కార్యక్రమం చేద్దామరా అన్నారు. చాలా సంతోషంగా, ఎందుచేతంటే మన ఇప్పుడు మా వయసు ఏంటంటే రోజు గాడ్ గిఫ్టే, బోనస్ కిందే ఉన్నాం మనం అందరూ. అయినప్పటికీ కూడా అందరం కూడా చాలా ఆనందంగా ఇవాళ కలిసి ఇక్కడ మనం ఒక వేడుక చేసుకుంటున్నామంటే దానికి ముఖ్య కారణం ఉన్న మిత్రుడు సుసర్ల వెంకటరమణ, ఈ భగవాన్, తర్వాత ముంజులూరి ముంజులూరి సూర్నాన, చింతావాడు, తర్వాత శంకరోడు, ఈ శివకృతోడు, వీళ్ళందరూ కూడా వీళ్ళ పేర్లు ఆ పేరు పేరున నేను ఒక్కసారే పలకలేను కాబట్టి వీళ్ళందరూ కారణం. ఈ ఆనందాన్ని పంచుకున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మాట్లాడుకోవడం పూర్వ విద్యార్థులందరినీ ఎక్కడెక్కడో హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, బెంగళూరులో ఉన్నవాళ్ళు, కాకినాడ లోకల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా పిఆర్జీసీ హైయర్ సెకండరీ స్కూల్లో చదువుకున్న 64-68 బ్యాచ్ వాళ్ళందరూ కలుసుకోవడం మహదానందంగా ఉంది. ఈ సందర్భంగా మా గ్రూప్కి అడ్మిన్గా ఉన్న గౌరవ్ నారాయణరావు గారికి, డాక్టర్ సుసర్ల వెంకటరమణ గారికి, నాతో చేదోడు వాదోడుగా ఉన్న భగవాన్ గారికి, మిగతా మిత్రులందరికీ, కాకినాడలో ఉన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ, అలాగే పిఆర్జీసీ హై స్కూల్ వారు మాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ మాట్లాడుకోవడానికి ఇచ్చినందుకు ఆ హెడ్ మాస్టర్ గారికి, వారి స్టాఫ్కి మా కృతజ్ఞతలు. చాలా సంతోషం.